బాయ్స్, ఈ వెబ్ సిరీస్ అనేది 8 ఎపిసోడ్స్ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే సో రిలీజ్ అయింది గైస్. ఈ వీడియోలో మనం కంప్లీట్ రివ్యూ చూద్దాము. అలాగే ఈ మూవీ అనేది మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది, మీకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేని వాళ్ళు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్లో జాయిన్ అయ్యి మీరు తెలుగులోనే చూడొచ్చు. సో గైస్, ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి కావోస్ అనేది సో మనకి ఇది ఒక గ్రీక్ మైథాలజీ ఎపిసోడ్, అంటే గ్రీక్ మైథాలజీకి సంబంధించి ఒక వెబ్ సిరీస్ గైస్. ఇందులో మీకు 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. జెఫ్ గోల్డ్బ్లమ్ అయితే కావోస్లో ఒక దేవతల రాజుగా అయితే ఇతను సో ఒక జ్యూస్గా మనకి ఒక క్యారెక్టర్ అయితే చేశాడు. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్లో హైలైట్ ఏంటంటే ఇతనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెఫ్ గోల్డ్మన్ అనేది మనకి స్టోరీ టెల్లింగ్ అండ్ ఆల్సో అతనితోనే మూవీ అంటే మనకి వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, లీడ్ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఇందులో మీకు డార్క్ కామెడీ చాలానే ఉంటుంది. మీకు ఇందులో క్యావోస్ యొక్క పాత్రల గురించి కానీ అండ్ ఆల్సో మీకు వాళ్ళు డిజైన్ చేసే సో ఆ క్యారెక్టరైజేషన్ కానీ అండ్ మీకు అక్కడ ఎవ్రీథింగ్ ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా మీకు ఇందులో ఏంటంటే ఈ దేవతల రాజు ఎవరైతే ఉన్నారో అతని యొక్క పవర్స్ అనేవి సో ఆ నార్మల్ పీపుల్స్ వల్ల ఏ విధంగా పోతాయి అని చెప్పి తను భయపడుతుంటాడు. అప్పుడు తను ఏ విధంగా అలా భయపడకుండా వాళ్ళ నుంచి అంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ బట్టి ఎలా కంట్రోల్లోకి తెచ్చాడు అండ్ ఆల్సో అసలు మనుషులకి అండ్ ఆల్సో గ్రీక్ మీద దేవతలకి సంబంధం ఏంటి, కైండ్ ఆఫ్ మొత్తం ట్రాజిడిక్గా మనకి చూపిస్తారు. మీకు ఈ వెబ్ సిరీస్ అనేది 8 ఎపిసోడ్స్ ఉంటుంది. కాకపోతే మీకు ఇందులో ఏంటంటే మరీ ఎక్కువ ల్యాగ్ చేయకుండా మీకైతే కొంచెం స్మూత్గానే తీశారు. అయినప్పటికీ మీకు కొన్ని సీన్స్ అయితే బోర్ కొట్టిస్తాయి. అండ్ ఆల్సో మీకు ఇందులో స్టోరీ అనేది మనకి ఎక్కువ ఉండదు. అంటే లైక్ మీకు ఒక్కొక్క ఎపిసోడ్లోని స్టోరీ అనేది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళైతే షార్ట్గానే తీశారు. అయినప్పటికీ మీకు కొన్ని సీన్స్ అనేవి సో బోర్ అయితే చాలా కొట్టిస్తాయి. కాకపోతే మీకు డార్క్ కామెడీ అండ్ ఆల్సో గ్రీక్ మైథాలజీ గురించి, గ్రీక్ స్టోరీస్, గాడ్స్ గురించి తెలిసిన వాళ్ళైతే ఈ మూవీ అనేది అంటే ఈ వెబ్ సిరీస్ అనేది మీకైతే ఇంట్రెస్టింగ్ కలిగించవచ్చు. అండ్ ఆల్సో గైస్ మీకు ఇందులో ఏంటంటే మెయిన్గా సో మనకి డైమెన్షన్స్ అయితే చూపిస్తారు. అండ్ ఆల్సో మనకి ప్రెజెంటు అండ్ ఆల్సో మనకి ఏవైతే పీపుల్స్ ఉంటారో పీపుల్స్కి మధ్య అండ్ ఆల్సో అంటే నార్మల్ ప్రజలకు మధ్య గాడ్స్కి మధ్య జరిగే సిచ్యువేషన్స్, వాళ్ళ వాళ్ళ వీళ్ళు ఎలా ప్రభావితం చెందారు అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయితే మనకి చాలా బాగానే తీశారు. అండ్ ఆల్సో మీకు టైమ్ ఆఫ్ ద సీజన్ యొక్క రిఫరెన్స్ కూడా మీకు ఇందులో ఉంటుంది. సో జ్యూస్గా నటించిన ఎవరైతే ఈ క్యారెక్టర్ ఉందో కంప్లీట్గా అతను అండ్ ఆల్సో అతని కొడుక్కి మధ్య జరిగే ఏవైతే సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ కూడా మీకు చాలా బాగానే అనిపిస్తుంది. ఓవరాల్గా మీరు ఒక గ్రీక్ మైథాలజీ అండ్ ఆల్సో మీకు ఒక క్యారెక్టర్ అంటే లైక్ మీకు ఒక మూవీని స్టోరీ టెల్లింగ్ చేసే ఒక క్యారెక్టర్ బట్టి మీరు చూసుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో డార్క్ కామెడీ కూడా మీకు ఉంటుంది. కాకపోతే గైస్ మీకు మరీ వెడ్నెస్డే అండ్ స్ట్రేంజర్ థింగ్స్ ఈ కైండ్ ఆఫ్లో మీకు సూపర్ ఉంటుంది అని అయితే నేను చెప్పను. ఓవరాల్గా మీకు ఓకే అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది ఓవరాల్గా మనకి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన క్యావోస్. ఒకవేళ మీరు ఇది చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్లో అయితే జాయిన్ అయ్యి చూడొచ్చు. సో గైస్ ఇది ఓవరాల్ గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.